Hi viewers, welcome to Telugu Job Portal. Nuclear Power Corporation of India Limited NPCIL Executive Trainees Postal Bharti Chayadam Kosam Notification Release Chesindi. Ee Udyoga Bharthini Meeru Gate 2017 18 Mari 2019 Score Aadharanga Bharti Chestunnaru. Abhyarthulu Munduga NPCILcareers.co.in Ane Website Open Chesi Online Registration Chesukovalsi Untundi. Indulo Online Registration Chivari Tedi Vachi April 23. ఇక కేటగిరీ వారుగా డీటెయిల్ చూస్తే ప్రతి కేటగిరీ పోస్టులు ఉన్నాయి. అన్రిజర్వ్డ్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ మొత్తం కరెంట్ వేకెన్సీస్ వచ్చి 155 అందులో బ్యాక్లాగ్ వేకెన్సీ వచ్చి 45 మొత్తం 200 పోస్టులకి ఈ వేకెన్సీ అని ఉన్నాయి. ఇంకా సబ్జెక్ట్ వరకుగా మనకి డీటెయిల్ చూస్తే మెకానికల్ మొత్తం 83 పోస్టులు, కెమికల్ 13, ఎలక్ట్రికల్ 45, ఎలక్ట్రానిక్స్ 14, ఇన్స్ట్రుమెంటేషన్ 5, సివిల్ 40, మొత్తం 200 పోస్టులు. ఇంకా ముఖ్యమైన తేదీల వివరాలు చూస్తే ఆల్రెడీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది ఏప్రిల్ 9 స్టార్ట్ అయింది. ఏప్రిల్ 23 చివరి తేదీ ఈవినింగ్ 4:30 PM లోపల మనం కంప్లీట్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది. ఇక అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ చూస్తే ఫీ వచ్చి 500 రూపీస్ ఉంది మొత్తం. జనరల్ కేటగిరీ ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఓబీసీ ఈ కేటగిరీ చెందిన మేల్ అప్లికెంట్స్ వీళ్ళు మాత్రమే 500 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకి ఉమెన్ క్యాండిడేట్స్, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కేటగిరీ, పీడబ్ల్యూబీడి, ఇంకా డిఫెన్స్ పర్సనల్ కిల్డ్ ఇన్ యాక్షన్, ఇందులో ఎవరైతే చనిపోయిన ఉన్నారో వారికి సంబంధించిన డిపెండెంట్స్, అదేవిధంగా ఎన్పిసిఎల్ సంస్థకి సంబంధించిన ఎంప్లాయీస్ వీరిని ఏం చేశారంటే ఫీ నుండి వీరిని ఎగ్జెంప్ చేశారు. సో వీరు ఫీ అనేది పే చేయక్కర్లేదు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తాం మనకి బీఈ బీటెక్ లేదా బీఎస్సీ ఇంజనీరింగ్ లేకపోతే 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ఉన్నా సరే సరిపోతుంది. అందులో మనకి 60% అగ్రిడ్ మార్క్స్ అనేది ఉండాలి. దాంతోపాటుగా మనకి గేట్ 2017 2018 లేదా 2019 స్కోర్స్ అనేవి ఉండాలి. ఏ డిసిప్లిన్స్ కూడా ఇంజనీరింగ్ డిగ్రీస్ ఏమేమి అలౌ చేస్తారో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మెకానికల్ డిసిప్లిన్లో మనకి మెకానికల్ ప్రొడక్షన్, అదేవిధంగా కెమికల్లో కెమికల్ ఇంజనీరింగ్ డిగ్రీ, ఇంకా ఎలక్ట్రికల్ సంబంధించి డిసిప్లిన్ సంబంధించి ఎలక్ట్రికల్, అదేవిధంగా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఉన్నా సరే అలౌ చేస్తారు. ఎలక్ట్రానిక్స్ సంబంధించి ఎలక్ట్రానిక్స్ కానీ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కంట్రోల్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఈ ఏ డిగ్రీస్ ఉన్నా సరే ఎలిజిబుల్. ఇంకా ఇన్స్ట్రుమెంటేషన్ డిసిప్లిన్ సంబంధించి ఇన్స్ట్రుమెంటేషన్ కానీ లేదా ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్. ఇంకా సివిల్ సంబంధించి సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీ. ఒకవేళ అభ్యర్థులు ఎవరైనా సరే 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ చేస్తుందనగా అందులో వారికి మినిమం 60% మార్క్స్ అనేది ఉండాలి. మనకి ఇక్కడ ఏమైతే టేబుల్ మెన్షన్ చేసిన డిగ్రీస్ ఉన్నాయో అవి మాత్రమే వాళ్ళు ఎలిజిబుల్, ఆ డిగ్రీస్ ఉన్నవారే. దాని ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్నా సరే కొంతమంది ఏంటంటే ఒక డిగ్రీ అడుగుతారు లేకపోతే ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్నా సరే ఎలిజిబుల్ అప్లై చేసుకోవచ్చు అంటారు. సో అలాగ ఉంటే ఇందులో అప్లై చేయడం కుదరదు. సో క్లియర్గా మనకి ఇచ్చారేది దాని ఈక్వలెంట్స్ అలా కుదరదు. వారు ఇచ్చిన సబ్జెక్ట్ యాజ్ ఇట్ ఈస్ అలా చదివి ఉంటేనే, ఆ డిగ్రీ ఉంటేనే వారు ఎలిజిబుల్ ఈ నోటిఫికేషన్కి సంబంధించినంత వరకు మాత్రమే. ఇక ఏజ్ లిమిట్ చూస్తే మనకి జనరల్ ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ వారికి 26 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ ఉంది. ఇక ఓబీసీ 3 ఇయర్స్ రిలాక్సేషన్ కలుపుకుంటే వారికి 29 ఇయర్స్ ఉన్న వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక ఎస్సీ ఎస్టీ వీరికి 5 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. సో వీరికి 31 ఇయర్స్ వరకు. ఇక పీడబ్ల్యూబీడీ కేటగిరీ అందులో వాళ్ళకి జనరల్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ అయితే వారికి 36 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. పీడబ్ల్యూబీడీ ప్లస్ వీరికి ఓబీసీ కేటగిరీ అయితే అభ్యర్థులు వారు 39 ఇయర్స్ వరకు. ఇక పీడబ్ల్యూబీడీ ప్లస్ వారు ఎస్సీ ఎస్టీ కేటగిరీ చెందిన అభ్యర్థులు అయితే వారు 41 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. అదే రియర్స్లో 1984 ఇయర్స్లో చనిపోయిన వారికి వారు సంబంధించి ఏమైనా డిపెండెంట్స్ ఉంటే కనుక వారికి ఒక 5 ఇయర్స్ వరకు రిలాక్సేషన్ ఇచ్చారు. సో వారు 31 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక జమ్మూ అండ్ కాశ్మీర్ ఈ స్టేట్లో మనకి పర్టికులర్ టైం పీరియడ్లో డొమిసైల్డ్ అయిన క్యాండిడేట్స్కి ఒక 5 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. సో వాళ్ళు 31 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక ఎక్స్ సర్వీస్ మ్యాన్ సంబంధించి 5 ఇయర్స్ ఇచ్చారు. సో వాళ్ళు 31 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. మనకి స్టైపెండ్ చూసుకుంటే మనకి సెలెక్ట్ అయిన అభ్యర్థులు మంత్లీ స్టైపెండ్ వచ్చి 35,000 ఉంటుంది. దీంతో పాటు అలవెన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ మనకి అపాయింట్మెంట్, మనకు ఒక ట్రైనింగ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ ఏం చేస్తారని వాళ్ళకి సైంటిఫిక్ ఆఫీసర్ ఒక పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సైంటిఫిక్ ఆఫీసర్ కింద అది గ్రూప్ ఏకి సంబంధించింది.
ఇందులో గ్రేట్ సైంటిఫిక్ ఆఫీసర్, ఇది లెవెల్ 10 పే మెట్రిక్స్లోకి వస్తుంది. దీనికి సంబంధించి శాలరీ వచ్చి మనకి 56,100 రూపీస్. అదేవిధంగా డిన్నర్ ఎలవెన్సెస్ కూడా ఉంటాయి. దీనితోపాటు అదర్ ఎలవెన్సెస్ అంటే మనకి ట్రాన్స్పోర్ట్, హౌస్ రెంటల్, ఇంకా సైట్ లొకేషన్ ఎలవెన్స్ కానీ, ప్రొఫెషనల్ అప్డేట్ ఎలవెన్స్, అదేవిధంగా ఎంప్లాయీ బెనిఫిట్స్ అండ్ అదర్ ఎలవెన్సెస్ కూడా ఉంటాయి. ఇంకా ఇన్సెంటివ్స్, అదేవిధంగా లోన్స్, అడ్వాన్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ కూడా మనం ఎలిజిబుల్ అవుతాం. ఇంకా ఇంటర్వ్యూ వెన్యూకి సంబంధించిన డీటెయిల్స్ వస్తే, మెయిన్గా 4 సిటీస్లో కండక్ట్ చేస్తున్న ఇంటర్వ్యూ అనేది, ఇది ముంబై, ఢిల్లీ, చెన్నై, అదేవిధంగా బెంగళూరు. ఇంటర్వ్యూకి మనం అటెండ్ అయ్యే ముందు ఏం డాక్యుమెంట్స్ తీసుకురా క్లియర్గా ఇచ్చారు. అక్కడ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ తీసుకెళ్ళాలి. డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద మనకి 10th క్లాస్ సంబంధించిన సర్టిఫికేట్, స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ ఉంది మనకి 10th క్లాస్ సపరేట్గా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటుంది, అది లేకపోతే మనం 10th క్లాస్ సర్టిఫికేట్ చూపించిన సరిపోతుంది. దాంతోపాటుగా స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ ఒకటి, మనకి ఎడ్యుకేషన్ సంబంధించిన ప్రతి సర్టిఫికేట్, ఒరిజినల్ డిగ్రీ అండ్ మార్క్స్ లిస్ట్ సపరేట్గా మనకి సెమిస్టర్ వైజ్ ఉన్న సార్ ప్రతిది మీ దగ్గర ఉంచుకోవాలి. అదేవిధంగా వ్యాలిడ్ గేట్ స్కోర్ 2017, 18, 19 ఈ థీరీకి సంబంధించి ఎవరైతే అటెండ్ అయ్యారో దానికి సంబంధించిన స్కోర్ కార్డ్ మీ దగ్గర పెట్టుకోవాలి. ఒకవేళ అభ్యర్థులు ఎవరైనా సెంట్రల్, స్టేట్ లేకపోతే పిఎస్సిస్ లేకపోతే ఎయిడెడ్ ఇన్స్టిట్యూట్స్లో ఎవరైనా వర్క్ చేస్తే కనుక వారు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది ఆర్గనైజేషన్ నుంచి తీసుకురావాల్సి ఉంటుంది. ఒకవేళ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అయితే వాళ్ళు డిజేబిలిటీ సర్టిఫికేట్ అనేది మనకి ప్రొడ్యూస్ చేయవలసి ఉంటుంది. అభ్యర్థులు ముందుగా ఎన్పిసిఎల్ కెరియర్స్ .co.in వెబ్సైట్ ఓపెన్ చేయాలి. అందులో మనకి కెరియర్స్ అని ఒక మెనూ ఉంటుంది, ఇక్కడ ఇది క్లిక్ చేయండి. ఇందులో ఇక్కడ కింద మనకి సెకండ్ సీరియల్ నెంబర్ 2 చూడండి, రిక్రూట్మెంట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీస్ 2019 త్రూ గ్రేట్ ఈ ఆప్షన్ ఉంది కదా, మీ ఎవరైనా నోటిఫికేషన్ కావాలంటే క్లిక్ చేసి నోటిఫికేషన్ చదువుకోవచ్చు. ఇక్కడ లాస్ట్ డేట్ ఇప్పుడు ఇచ్చారు, రిజిస్ట్రేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఇప్పుడు మొత్తం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆన్లైన్లో అప్లై చేయండి, ఇక్కడ క్లిక్ యర్ టు వ్యూ డీటెయిల్స్ ఉంది కదా అండ్ అప్లై ఆన్లైన్, ఈ లింక్ మీద క్లిక్ చేయండి. ఇది ఈ పేజ్ వేరే పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో జాబ్ నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ అన్ని మొత్తం టేబుల్ ఇవ్వడం జరిగింది. ప్రతిదీ ముందు అప్లై చేసి చెక్ చేసుకోండి. ఒకవేళ ఎవరికైనా ఆన్లైన్ అప్లై చేయడానికి డౌట్ ఉంటే కనుక కింద ఒక లింక్ ఇచ్చారు, క్లిక్ చేసి టు నో హౌ టు అప్లై అని చెప్పేసి లింక్ క్లిక్ చేసి ఏ విధంగా అప్లై చేయాలో ఇన్స్ట్రక్షన్స్ చదివి అప్లై చేయండి. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ మెనూ చూస్తే మీకు ఇక్కడ అప్లై అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మనకి 3-4 ఆప్షన్స్ వస్తే ఆన్లైన్ రిజిస్ట్రేషన్, లాగిన్ అన్నీ వస్తున్నాయి. ఇందులో మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. తర్వాత ఈ విధంగా ఆప్షన్ అనేది మనకి ఒక వేరే వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో అడ్వర్టైజ్మెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. నెక్స్ట్ మనకి ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నామో పోస్ట్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీ ఎడ్యుకేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, మీరు ఏ డిపార్ట్మెంట్ చెందిన వారో ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ సెలెక్ట్ చేయండి. ఒకటి మీరు చదివింది. తర్వాత గేట్ 2017, 18, 19 మీరు ఏరు గేట్ అటెండ్ అయ్యారు, దానికి సంబంధించిన స్కోర్ కార్డ్ ఏ ఇది ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయండి. గేట్ దాంతో గేట్ సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి. అక్కడ తర్వాత గేట్ సంబంధించిన ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, ఇన్ఫర్మేషన్ అనేది సబ్మిట్ చేయండి. ఫ్రెండ్స్ ఇది ఎన్పిసిఎల్ సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ట్రైనీస్ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. మీకు నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్ మీకు డౌట్స్ ఉంటే కింద కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీకు లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ అందరికంటే ముందుగా తెలియాలంటే మా తెలుగు జాబ్ పోర్టల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లేటెస్ట్ జాబ్ వీడియో మేము అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.